ఒరేయ్ మామ వెంకటేశ్వర మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడురా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరేయ్ మామ, మాస్టర్ తిక్కదించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టర్ కథ ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగిరాలా? అవును. పద పద ఏటి రాలుడు? మామ, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు తల్లిదండ్రులు నిలబడి ఎవరినో వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరినో వస్తే వెంటనే విజిలే. అలాగే. ఏంట్రా గింగిరాలు గింగిరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతో ముఖ్యమైన పని ఉంది. ఎవరినో వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా? ఇద్దరు ముగ్గురు తప్ప. అబ్బా విజిలేచ్చుగా. నాకు విజిల్ రాదురా. సరే పద. ఈ రోజు మీరు టై కట్టుకోలేదే సార్? ఏ, నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? మూడో ప్రపంచం యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు, లోపలేం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? ఈ వెంకటేశ్వర గారి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా, కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికీ మళ్లీ పాఠం చెబుతుందంట కదా.